so that 1 minus tan square A by cos square A minus 1 equal to tan square A. And as you know, 1 minus tan square A by cos square A minus 1 value tan square A and chubits manner. కాబట్టి సో ముందుగా క్వశ్చన్ లో ఉన్న ఎల్హెచ్ఎస్ ని మనం అలాగే రాసుకుంటాము. అంటే 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఓకే, మరి దీని వాల్యూ టాన్ స్క్వేర్ ఏ అని చూపించమన్నారు. అంటే ఇక్కడ ఉండేటువంటి మనము టాన్ లే ఉండాలన్నమాట. ఇక్కడ ఉండేటన్నిటిని మనం ట్యాన్ లోకి మార్చేసేయాలి. కాబట్టి చూడండి అయినా 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ అలాగే రాస్తున్నాం. ఇది ట్యానే కాబట్టి అలాగే రాస్తున్నాం. కానీ ఇక్కడ కాట్ ఉంది, దాన్ని మనం ట్యాన్ లోకి మార్చాలి. సో కాట్ స్క్వేర్ ఏని మనము 1 బై ట్యాన్ స్క్వేర్ ఏ మైనస్ 1 అలాగే రాస్తాం. సో 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ అని అలాగే రాస్తున్నాను బై, ఇప్పుడు ఇక్కడ చూడండి అయినా ఈ ఫ్రాక్షన్ నెంబర్ సబ్ట్రాక్షన్ లేదు కాబట్టి ముందు మనం ఎల్సిఎం, ఓన్లీ 1 డినామినేటరే ఉంది కాబట్టి అదే ఎల్సిఎం, అంటే టాన్ స్క్వేర్ ఏ ఎల్సిఎం. ఓకే, ఆ తర్వాత దీనికి డినామినేటర్ ఉంది కాబట్టి పైన న్యూమరేటర్ 1 అనేది అలాగే వస్తుంది మైనస్, దీనికి డినామినేటర్ లేదు కదా, ఇది వెళ్ళి ఎల్సిఎం ఇంక్లూడ్ చేస్తుంది. 1 వెళ్ళి టాన్ స్క్వేర్ ఏ ఇంక్లూడ్ చేస్తే టాన్ స్క్వేర్ ఏ. ఓకే, ఇప్పుడు పైన ఉండే 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏని అలాగే రాస్తున్నాను. ఇప్పుడు కింద 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ బై టాన్ స్క్వేర్ ఏ అనేది ఉంది కదా, దాన్ని పైకి తీసుకెళ్తున్నా. అది పైకి తీసుకెళ్తే రెసిప్రోకల్ అయ్యి ఇంటూ చేస్తుంది. చూడండి, ఇంటూ రెసిప్రోకల్ అంటే తిరిగి తిప్పించబడుతుంది అనమాట. అంటే టాన్ స్క్వేర్ ఏ పైకి వెళ్తుంది బై 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ కిందకు వస్తుంది. టాన్ స్క్వేర్ ఏ న్యూమరేటర్కి వెళ్తుంది, 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ అనేది డినామినేటర్కి వస్తుంది. ఓకే, ఇప్పుడు 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ క్యాన్సిల్, ఇది పోతే టాన్ స్క్వేర్ ఏ అనేది మిగులుంది. సో ఇదేనా మనం చూపించాల్సింది, టాన్ స్క్వేర్ ఏ ఎల్ ఆర్హెచ్ఎస్. ఓకేనా, అర్థమైందా?